हाई अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल गान्वी क्रिएशन्स पै गोदावरम्मई एला उन्नारंडी अंदरु बागुन्नारा नेनु कूडा चाला बागुन्नानु ई रोज वीडियोलो चूपिंचेदी मोस्ट रिक्वेस्टेड वीडियो अंडी नाइटी कटिंग एंड स्टिचिंग चूपिंचबोतुन्नानु ई वीडियोलोकि वेल्ले मुंदु मीलेवर्ना कोत्तगा मन चैनल नी चूस्तुन्नट्लयिते चैनल नी सब्स्क्राइब चेसुकोंडी मन वीडियोस नच्चिते लाइक चेसि शेर चेयंडी ఇక్కడ నేను చూపించే క్లాత్ తూకం బట్టల దగ్గర తీసుకున్నానండి ఆల్రెడీ తూకం బట్టల దగ్గర తీసుకున్న క్లాత్స్ అని వీడియో చేశాను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీన్ని డబుల్ ఫోల్డింగ్ లో వేసుకున్నానండి ఇది వచ్చేసి 2 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది 2 మీటర్స్ తో కూడా నైటీ అనేది ఎలా కట్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను సో డబుల్ ఫోల్డింగ్ లో ఉన్నదాన్ని ఇంకొకసారి ఫోల్డ్ చేస్తున్నాను అంటే మనకి టోటల్ 4 ఫోల్డింగ్స్ అవుతుంది ఈ 4 ఫోల్డింగ్స్ మీద ఎలా మెజర్ చేసుకోవాలో మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి सो इला फोल्ड तरह टू इंच वेडलपने मुझे मार्क्सवाली इध मन की चिन्ह पिल्ट कपल की फोल्डे अंत नाइटी अने की लूज उ कदमी आ लूज अने फस्ट स्टार्टिंग टू इंच एक्स्ट्रा पेक तरवा मेजर चुस्काली सो इलागे मन की नाइटी पड़ ने 55 इंचेस पड़ तस्कान अंतर टू इंच मार्क्ना नेक्स्ट इक्कड़ शॉल रो नेक कल 7.5 की मार्किंग चेस्तुन्नानु 2 इंचेस दग्गर नुंची 7.5 की मार्क चेस्तुन्नानंडि तर्वात आर्म होल अनेदि तीसुकुंटुन्नानु 8 इंचेस अनेदि तीसुकुंटुन्नानंडि एंदुकंटे मनकि नाइटी अनेसरिकि कोंचेम लूज वस्तुंदि अंदुके 8 इंचेस की मार्क चेसुकोनि स्ट्रेट गा ओक लाइन ड्रा चेसुकोनि स्क्वेर शेप लो तीसुकुंटुन्नानु आर्म राउंड तीसुकोवडं कोसम తర్వాత బాడీ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకుంటున్నానండి మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసి దానికి ప్లస్ 3 ఇంచెస్ యాడ్ చేసుకుని మీరు లూజ్ అయితే తీసుకోండి సో నేను ఇక్కడైతే 12 ఇంచెస్ కి తీసుకున్నాను ఆర్మ్ హోల్ రౌండ్ కోసం లోతు ఒక 1 ఇంచ్ కి మార్క్ చేశానండి 8 ఇంచెస్ లో మిడిల్ కి 4 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే చేసుకుని దీని కర్వ్ షేప్ లో తీసుకున్నాను సో ఇలా తీసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేదరికి కొంచెం లోతు తీసుకోవాలి కదండి ఆ లోత్ అనేది కూడా నేను ఇక్కడే తీసుకుంటున్నాను సో ఈ విధంగా మనం కొంచెం లోత్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి 2.5 ఇంచులు నెక్ వెడల్పు తీసుకున్నాను అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ కి తీసుకుంటున్నానండి ఇలా 5 ఇంచెస్ కి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కూడా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుని స్క్వేర్ షేప్ లో డ్రా చేసిన తర్వాత రౌండ్ షేప్ అన్నది తీసుకుంటే మీకు రౌండ్ షేప్ అన్నది నీట్ గా వస్తుంది సో ఇలా నేను రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను ఇక్కడే మీకు బ్యాక్ నెక్ కూడా నేను చూపిస్తున్నానండి బ్యాక్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను ఒక 1 ఇంచ్ తక్కువగా తీసుకుని దీని కూడా సేమ్ రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను సో ఫ్రంట్ వచ్చేసేమో 5 ఇంచెస్ బ్యాక్ ఏమో 4 ఇంచెస్ తీసుకున్నానండి సో ఇలా మనకి మార్కింగ్ అయితే అయ్యింది మనకి ఇక్కడ ఎంత పొడుగు కావాలో చూపిస్తున్నాను నేను 55 ఇంచెస్ అయితే నాకు పొడుగు ఉండాలండి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను ఫోల్డింగ్ కి వెళ్తుంది కదా అందుకు సో పై నుంచి 57 ఇంచెస్ కి మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ కి ఇక్కడ కర్వ్ షేప్ లో తీసుకొని క్రాస్ గా తీసుకోవాలండి సరిపోతుంది సో ఇక్కడ 55 ఇంచ్ కి ఒక మార్కింగ్ చేసుకున్నాను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని దీని అయితే స్ట్రైట్ గా లైన్ తీసుకుంటున్నానండి सो ड्रा चेयडम अयिंदी कंप्लीट अयिपोयिन तर्वात कट चेसेस्तुन्नानु ई किंद पार्ट्लो मनं हैंड्स तीसुकुंदामंडि पैन कूडा कट चेसेस्तुन्नानु इक्कड कट चेसेटप्पुडु लोत् अयिते कट चेयकंडि देनिकि दानिकि सेपरेट गा तीसिन तर्वात अप्पुडु मीरु लोतु अलागे फ्रंट नेक् अनेदि कट चेसुकोवच्चु सो इप्पुडैते देनिकि दानिकि सेपरेट चेसेस्तुन्नानंडि फ्रंट कु फ्रंट बैक कु बैक टू पार्ट्स कदा డివైడ్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఫ్రంట్ నెక్ కట్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ కట్ చేసిన తర్వాత ఈ లోత్ ఏదైతే ఉందో ఆ లోత్ కూడా కట్ చేశానండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చిన్న టక్ పెట్టుకోండి 2 ఇంచెస్ కి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇది వచ్చేసి బ్యాక్ అండి బ్యాక్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాం కదా అదే చూపిస్తున్నాను ఇక్కడ 2 ఇంచెస్ ఏమో మన ఎక్స్ట్రా తీసుకున్నది 2.5 ఏమో నెక్ తీసుకున్నాం కదండి అంటే 4.5 కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ మార్క్ చేసి నెక్ అనేది 2.5 కి ఒక మార్కింగ్ చేసుకుని రౌండ్ అనేది తీసుకుంటున్నాను మీకు తెలియడం కోసం ఇంకొకసారి చెప్తున్నానండి ఇక్కడ సో ఇప్పుడు నెక్ అయితే కట్ చేసేస్తున్నాను మనకి ఇక్కడ చిన్న టక్ పెట్టుకోవాలి 2 ఇంచెస్ దగ్గర సో ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ లో హ్యాండ్స్ అనేవి తీసుకుందాము ఇందులో హ్యాండ్స్ తీసుకోవడానికి నేను 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి 10 ఇంచెస్ లూజ్ వచ్చేటట్టు 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను
పొడుగొచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నానండి 6 ఇంచెస్ యాక్చువల్లీ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటున్నాను లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చుతో సహా చూపిస్తున్నానండి ఇక్కడ దీని స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోండి మన ఫోల్డింగ్ వైప్ కాకుండా ఆపోజిట్ లో 3 ఇంచెస్ కి మార్క్ చేసుకొని పై నుంచి ఈ విధంగా కర్వ్ షేప్ లో తీసుకోండి హ్యాండ్ షేప్ వచ్చేటట్టు సో చూసారు కదా ఇలా చూపిచ్ ఇలా డ్రా చేసిన తర్వాత లోత్ కూడా తీసేస్తున్నాను ఇక్కడే సో ఈ విధంగా లోత్ తీసుకున్న తర్వాత క్రాస్ సైడ్ తీసుకొని కట్ చేసుకోవడమే అండి మీకు వీడియో క్లియర్ గా చూస్తే మీకు అర్థం అవుతుంది ఏమైనా డౌట్స్ ఉంటే గనుక నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇలా హ్యాండ్స్ అయితే స్టిచ్ కట్ చేసుకున్నాను ఓపెన్ చేసి ఒక సైడ్ అయితే లోత్ తీసుకోండి చిన్న టక్ కూడా పెట్టుకోండి అక్కడ కుట్టేటప్పుడు తెలుస్తుంది సో మనకి నైటీ కట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడైతే స్టిచింగ్ ఎలా చేయాలో చూద్దాం స్టిచింగ్ చేయడానికి ముందు ఫస్ట్ మన హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుందామండి కింద ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ మీకు నార్మల్ హ్యాండ్స్ ఏ చూపిస్తున్నాను అలా కాకుండా కుచ్చిల కింద వస్తాయి కదండి అంటే ఎలాస్టిక్ పెడతారు రెడీమేడ్ నైటీస్ వస్తాయి అలాంటిది కావాలన్నా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి ఎలాస్టిక్ పెట్టుకుంటే ఫ్రిల్స్ కింద వస్తాయి సో ఈ విధంగా హ్యాండ్స్ రెడీ అయ్యింది ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అండి ఇక్కడ ఏదైతే 2 ఇంచెస్ పెట్టుకున్నామో దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి రివర్స్ చేసుకోవాలండి ఫస్ట్ రివర్స్ చేసిన తర్వాత పై నుంచి మనం నెక్ అయితే ఎక్కడ వరకు కట్ చేసామో అక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి సో 2 ఇంచెస్ వెడల్పు పెట్టుకున్నాం కదా అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని పై నుంచి అక్కడ వరకు 3 ఇంచెస్ వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇక్కడ కెమెరా జరిగిపోయినట్టు ఉంది కనిపించట్లే స్టిచింగ్ చేసింది సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి సేమ్ ఇలాగే బ్యాక్ నెక్ కూడా స్టిచ్ వేసుకోవాలి 3 ఇంచెస్ కి ఈ ఎక్స్ట్రా అనేది ఒక కుచ్చి కింద వస్తుందన్నమాట మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా ఇక్కడే మీరు ఎన్ని కుచ్చిలు కావాలన్నా పెట్టుకోవచ్చండి కాకపోతే మనం క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి దానికైతే 3 మీటర్స్ అలా ఉండాలండి ఎక్కువ కుచ్చిలు పెట్టి నైటీ స్టిచ్ చేసుకోవాలంటే సో ఇలా స్టిచ్ అయితే వేసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి నెక్స్ట్ స్టిచ్ చేయడం కోసం ఒక క్రాస్ పట్టీ ఒకటి తీసుకున్నాను ఇది నాకు ఇలా పైకి రావాలి పైపింగ్ అన్నది పట్టీ కింద రావాలి సో అందుకని రివర్స్ చేసి స్టిచ్ వేసుకుంటున్నాను ఇక్కడ మనం రివర్స్ చేసి స్టిచ్ వేసుకుంటే పైకి వస్తుందండి క్లాత్ ఏదైతే మనం అటాచ్ చేస్తున్నామో ఆ క్లాత్ అనేది పైకి కనిపిస్తుంది సో ఈ విధంగా మనం మిడిల్ కి ఫోల్డ్ చేసుకుని నెక్ అంతా స్టిచ్ వేసేసుకోవాలండి చాలా వాటిలో నేను ఇలానే చూపిస్తాను నెక్ అనేది ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది నీట్గా కూడా వస్తుంది సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలండి అక్కడక్కడ టక్స్ అవే పెట్టుకోవాలి రౌండ్ షేప్ నీట్గా రావడం కోసం సో ఇప్పుడు రివర్స్ చేసుకుని మీరు ఏదైతే క్లాత్ అటాచ్ చేసి స్టిచ్ చేసామో దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి పైకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తే మీకు అక్కడ పట్టీ టైప్లో వస్తుందండి స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే సో కంప్లీట్ అయిపోయింది సో చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది సేమ్ ఇలానే నేను ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసుకుంటానండి ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కింద ఫోల్డింగ్ చేసేసుకుంటాను ఈ ఫోల్డింగ్ అనేది మనం మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మొత్తం కలిపి స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే దేనికి దానికి సెపరేట్గా స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చును ముందే మనకి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఆ 2 ఇంచెస్ నేను ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను మీరు మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా లాస్ట్లో కూడా నైటీ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు సో ఇది వచ్చి బ్యాక్ నండి బ్యాక్ కూడా స్టిచ్ వేసుకున్నాను నెక్ ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకుందాము ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి మీరు ఈ నైటీ కనుక ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో నా పిక్స్ అనేవి షేర్ చేసుకోవడం మర్చిపోకండి గాన్వి క్రియేషన్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఐడి కూడా సో ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాము ఇక్కడ మిడిల్ నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తున్నానండి మనం టక్ ఏదైతే పెట్టుకున్నామో అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకోవాలి సో మిడిల్ నుంచి ఒక హాఫ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుందండి హ్యాండ్స్ అన్నవి సో ఇక్కడ స్టిచ్ వేసినప్పుడు డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి సో ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను
मीकड़ा हैंड मात्रमे नेनु एला स्टिच चेयालनि चूपिस्तुन्नानंडि एंदुकंटे वीडियो लेंथ एक्कुवैपोतुंदि मीकु क्लियर गा अर्थमय्येटट्टु चूपिस्तुन्नानु कानी वीडियो कोंचेम एक्कुव लेकुंडा चेस्तुन्नानंडि इदि एला अयिते स्टिच चेसुकुन्नानो सेम अलाने इंको हैंड कूडा स्टिच चेसुकुनि मीकु इप्पुडु चूपिस्तानु సో చూసారు కదా నేను టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను మనకి రెడీ అయిపోయిందండి అంటే సైడ్స్ జాయిన్ చేసేసుకుంటే మనకి డ్రెస్ నైటీ రెడీ అయిపోయినట్టే హ్యాండ్ లూజు 6.5 తీసుకుంటున్నానండి అంటే లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా సో అందుకని లూజ్ తీసుకుంటున్నాను మాకు ఇంత లూజ్ వద్దు అనుకుంటే మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మరీ టైట్గా ఉంటే బాగోదండి నైటీ అనేసరికి కంఫర్ట్ చూసుకుంటాము మనకి కంఫర్ట్గా ఉందో లేదో చూసుకొని దాన్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోండి సైడ్ ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఎక్కువ ఖర్చు పెట్టుకోకర్లేదండి దీనే ఇంకొకసారి డబుల్ స్టిచ్ కూడా వేసేసుకున్నాను సో ఇలా డబుల్ స్టిచ్ వేశాను ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ 6.5 కి లూజ్ తీసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ అనేది సేమ్ ఇలాగే సైడ్ అంతా జాయిన్ చేసేస్తున్నానండి సేమ్ దీనికి కూడా అలాగే డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి సో మనకి ఇక్కడ రెడీ అయిపోయిందండి నైటీ అన్నది దీని అయితే రివర్స్ చేసి చూపిస్తాను చూసారు కదా నైటీ అనేది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ గా చాలా ఈజీగా మీరు స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ క్లాత్ ని యూస్ చేస్తూ నేను నైటీ చూపించాను ఈ వీడియోలో 2 మీటర్స్ క్లాత్ మాత్రమే యూస్ చేశానండి అంతే ఇక్కడ నెక్ అనేది చాలా నీట్ గా వచ్చింది ఫినిషింగ్ అనేది మీరు ఎవరైనా ఇది ట్రై చేస్తే కనుక నాకు Instagram లో పిక్ షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే